ఆర్ఓఎఫ్ఐఆర్ పట్టాలు ఏదైతుందో వాస్తవానికి అవి భూమి పట్టాలు కావు అధ్యక్ష. సుప్రీంకోర్టు ఫుల్ బెంచ్ తీర్పు ప్రకారం కావచ్చు, రాజ్యాంగం ప్రకారం కావచ్చు, ఉన్న యాక్ట్ ప్రకారం కావచ్చు. అడవిగా ఒకసారి క్లాసిఫై అయిన భూమి దానికి కంపెన్సేటరీ ల్యాండ్ ఇచ్చి మళ్ళీ కంపల్సరీ అఫారెస్టేషన్ కింద హెక్టార్ కింద ఉంది అధ్యక్ష, 2 లక్షలు 3 లక్షలు ఉంది. ఆ డబ్బు జమ చేసి ఎంత అండి, 6 లక్షలు రూపాయలు జమ చేసి చేస్తే తప్ప దాని క్లాసిఫికేషన్ మారదు అధ్యక్ష. అంత తతంగం దాని వెనుక ఉంది. సో అప్పుడు సరే కొన్ని పార్టీలనే అధ్యక్ష వాళ్ళు గుడ్డిగా ఈ అడవి నరిపించి వీరే గారు చెప్తున్నట్టుగా అడవి నరకండి, ఏదో రకంగా పట్టాలు వస్తాయి, మేము మీ పక్షాన్ని ఉంటామని చెప్పి కూడా వాళ్ళు కొంత ప్రేరేపిస్తున్నారు అధ్యక్ష. ఇక్కడ నా ప్రార్థన గౌరవ సభ్యులతోని తమ ద్వారా మనం ఏంటంటే మన నెక్స్ట్ బడ్జెట్ సెషన్లో ఒక దీన్ని వారు చెప్పిన వీరే గారు చెప్పిన ఒక పూర్తిస్థాయి అవగాహన తీసుకొద్దాం. కానీ ఈ లోపు ఉన్న వాస్తవ పరిస్థితి ఏంటంటే మన రాష్ట్రంలో 24+ అంటే ఆల్మోస్ట్ క్లోజ్ టు 25% అటవీ భూములు రిజర్వ్ ఫారెస్ట్ ఉన్నట్టుగా మన కాగితాలు లెక్క ఉంది అధ్యక్ష. ఒక్క ఉదాహరణ, దామరచర్ల దగ్గర మంత్రిగారి జిల్లానే, అక్కడ ఒక యుఎంపీ అల్ట్రా మెగా పవర్ ప్లాంట్ పెట్టాలని చెప్పి వాటర్ ఉందని మనం తీసుకున్నాం అధ్యక్ష. అందులో వచ్చిన అనుభవం ఏంటంటే ఫారెస్ట్ ల్యాండ్ అని చెప్పి తీసుకున్నాం, ఫారెస్ట్కు డబ్బు కట్టాం, దాని ప్రత్యామ్నాయ జాగా ఫారెస్ట్కి ఇచ్చినాం, అంత అయిపోయింది అధ్యక్ష. అయిపోయిన తదనంతరం భూమి మీదకి ఫోన్ పోతే మళ్ళీ మొత్తం ధర్నాలు పెద్ద కథ. ఇదేమంటే వాళ్ళు బాధ్యత దున్నుతున్నారు, జనం 100,000 మంది కరెంట్ శాంక్షన్ అయింది, బోర్లు వేసినారు, తోటలు పెట్టినారు, తోటలు పెరిగి ఉన్నాయి, దానిలో దళితులు ఉన్నారు, బీసీలు ఉన్నారు, అన్ని రకాల వాళ్ళు. ఇదేమైనా అంటే ఇది పరిస్థితి. రికార్డ్ ఏమో అడవి భూమి అని ఉంది, ఖాళీగా చూపెడుతున్నారు రెవెన్యూ రికార్డులు కూడా. అక్కడ పోతే జనం ఉన్నారు పాపం, వ్యవసాయం చేసుకుంటున్నారు, కరెంటు తీగలు, కరెంటు మోటార్లు, బోర్లు అన్నీ ఉన్నాయి, ఏం చేయాలా? సరే అక్కడ కృష్ణానదిలో వాటర్ మనకు లభ్యత ఉంది, నిరంతరంగా ఉంటుంది, రీజనరేటెడ్ వాటర్ ఉంటుంది అధ్యక్ష, నాగార్జున సరాయి అక్కడ రీజనరేటెడ్ వాటర్ ఉంటుందని చెప్పి సేఫ్ అని అక్కడ పెట్టుకున్నాం మనం. నీటి లభ్యతకు డోకా లేదు అనే ఉద్దేశంతో పెట్టుకున్నాం. అది జరిగితే మళ్ళీ వాళ్ళకి మేము పోతాం సార్, మాకు అట్లేం లేదు, పవర్ ప్లాంట్ రానియండి, రెగ్యులర్గా మీరు ఇచ్చేటువంటి కంపెన్సేషన్ మామూలు రైతుల దగ్గర తీసుకుని ఎట్లిస్తారో మాకు అట్లా ఇవ్వాలంటే దేవుడు అనుకుంటూ మళ్ళీ అక్కడ కట్టించిన అధ్యక్ష పైసలు. నేను మంత్రిగారితో ఏమైనా మంత్రి గారు మనం ప్రైవేట్ లాంటి కొనుక్కున్న అయిపోయేది, ఇది ఇటు పోయింది డబ్బు, అటు పోయింది టైం, పోయింది వేస్ట్ అయింది అని అన్నాం. అంటే దీని మీద వాస్తవ పరిస్థితి ఏంటంటే అధ్యక్ష పరిశీలన చేస్తే నేను డెఫినెట్గా సభ ముందు పెడతా అధ్యక్ష, భూమి 6 రిజర్వ్ ఫారెస్ట్ ఎంత అని చూపెట్టినరు, ఎంత భూమి నిజంగా రిజర్వ్ ఫారెస్ట్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కబ్జాలో ఉంది, మిగతా ఎంత అన్యాక్రాంతమైంది అనేటువంటిది బడ్జెట్ సెషన్లో డెఫినెట్గా నేను సభ ముందు తెస్తా అధ్యక్ష. అయితే వాస్తవంగా చెప్పాలంటే ఇలా 10-11% కంటే కూడా రిజర్వ్ ఫారెస్ట్ భూమి లేదు, పేరుకేమో 24-25% రిజల్ట్గా లేదు. దీన్ని ఏం చేయాలా? గ్రీన్ కవర్ లేకపోతే ఏమో ఎకలాజికల్ ఇంబ్యాలెన్స్ దెబ్బతింటే చాలా చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్. మరి మనం ఎంత ధనం, నేను మొన్న చెప్పిన అధ్యక్ష, ఎంత వెల్త్ భావితరాలకు తయారు చేసి ఇచ్చినా బతకగలిగే పరిస్థితుల్లో ఇస్తే అది గొప్ప. మరి ఈ 10%, 11% ఫారెస్టే ఉండి రేపు రాష్ట్రం ఎట్లా ఉంటుంది, ఎకలాజికల్ ఇంబ్యాలెన్స్ ఎట్లుంటుంది అనే ఆలోచన తప్పకుండా సభ చేయవలసిన అక్కడ ఉన్నది. కొత్త రాష్ట్రం కాబట్టి మనకు ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చే వరకు మన ముందున్న పరిస్థితి ఇది. వారు కరెక్ట్గా చెప్పిన ఆర్ఓఎఫ్ఐఆర్ మీద కూడా మనం అందరం కలిసి వచ్చే బడ్జెట్ సెషన్లో చర్చించి ఒక స్పష్టత తెద్దాం, వీరయ్య గారు తెచ్చి దాని ప్రకారంగా ముందుకు కార్యక్రమం చేద్దాం. ఇప్పుడు అక్కడ ఆర్ఓఎఫ్ఐఆర్ అంటే అధ్యక్ష దానిలో ఇచ్చినటువంటి పట్టాలలో కూడా రాసి ఉంటుంది అధ్యక్ష, బయట ఇవ్వలేం చెప్తున్నది వేరు కానీ రాసి ఉంటుంది. అటవీ పరమైనటువంటి పంటలు, అటవీ ఉత్పత్తులు తీసుకున్న ఉత్పత్తి ఉపాధి తీసుకోవాలి తప్ప భూమి పట్ట వాళ్ళకి రాదు అధ్యక్ష, దాని మీద స్పష్టత అది. మనం బడ్జెట్ సెషన్లో ఉన్న వాస్తవాలు చర్చించి మొత్తం అడవి భూమి ఎంత, దానిలో మిగిలినది ఎంత, ఆర్ఓఎఫ్ఐఆర్ పట్టాలు ఎంత చూస్తే ఒక నిర్ణయానికి వద్దాం. వజీర్ ఆజమ్ రియాద్ మే ఏక్ తోప్ కో దేఖే, తోప్ కో ఆగే పిచ్చే రౌండ్ మారే ఉస్కే దేఖ్ కర్ ఫిర్ ఏక్ సౌదీ షేఖ్ ఖడా హువా థా ఉస్సే పూచే యే కిత్నా దూర్ ఫేక్తీ.